ఒరిస్సా ప్రభుత్వం వేసినా అది ఎప్పుడో వీళ్ళు తీసి బయటపెట్టిస్తున్నాం అవన్నీ నేను ఒరిస్సా ప్రభుత్వంతో రాజశేఖర్ రెడ్డి టైంలోనే గట్లు కడతాం అని చెప్పి ఆ డబ్బు ఎంత అవుతుందో గట్లకి 600 కోట్ల ఎంతో తీసుకొచ్చి మెయిన్ ప్రాజెక్ట్ డబ్బులో కలిపాడు అప్పటికి ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాదు ఆ నెగోషియేషన్లో ఆ ఒరిస్సా అధికారులతో మాట్లాడినప్పుడు నాతోటి ఒక ఆయన ఒక పెద్ద కేంద్ర మంత్రి గారు అడిగాడు గట్టు కడితే అయిపోద్దా అని వాళ్ళకి తెలియదు ఇలా గట్టు కట్టేస్తారట కట్టేస్తే ఒరిస్సాలోకి నీళ్ళు వెళ్లకుండా అయిపోతాయట ఇలా ఎక్కడైనా జరుగుతున్నాయంటే రాజమండ్రి రావడానికి చూపిస్తాను రాజమండ్రి మొత్తం గట్లు వల్లే అవుతుంది గోదావరి కన్నా రాజమండ్రిలో మా ఆర్యాపురంలో ఇన్నిస్పేటలో ఓట్లంకలో ఆ పైన ఉన్న సీతానారం దాకా అన్ని గ్రామాలు గోదావరి కన్నా లో కానీ గట్టేశారు ఆ గట్టేయటం వల్ల గోదావరి స్ట్రైట్గా వరదలు వచ్చినప్పుడు పోతుంది మన గోదావరి గట్టు మీద నిలబడి చూస్తే వరద ఉన్నప్పుడు అటు నీరు ఎక్కువ ఉంటుంది ఎత్తు ఇటు పల్లం ఎక్కువ ఉంటుంది ఇక్కడ రాకుండా ఇంతే గట్టు ఏం పెద్ద విషయం కాదు అలాంటి గట్టు ఒరిస్సా ఛత్తీస్గఢ్లో ఎన్ని కిలోమీటర్లు అయితే వాటర్ వస్తుందో గట్లు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది లెక్కేసి రాజశేఖర రెడ్డి టైంలోనే అయ్యింది వాళ్ళు పెట్టిన అబ్జెక్షన్ ఏంటంటే ఇక్కడ వచ్చి గ్రామ సభలు పెట్టలేదు అని దానికి మన గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే గట్టేసేస్తుంటే గ్రామ సభలు ఏంటని గ్రామ సభలు ఎప్పుడు మునిగిపోయే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఆర్ఆర్ వీటి గురించి చర్చించడానికి ప్యాకేజీ గురించి చర్చించడానికి మేము ప్యాకేజీ కాదయా గట్టే కట్టేస్తున్నాం కదా ఇక మేము ఎందుకు అన్నాం ఇప్పుడు ఆ బాధ్యత మంది కాదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ది వాళ్లే ఇప్పుడు ఒరిస్సా చేత ఒకసారి ఇస్తుంటారు ఒరిస్సా పట్టిసీమ కట్టగానే ఒకటి ఇచ్చాడు ఓ స్టేట్మెంట్ మేము పెట్టాంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చూపించానుగా పట్టిసీమ కట్టేశారు కాబట్టి ఇంక పోలారం అని అవసరం అన్నాడు ఎందుకంటే ఐటీటీఎంసీ వెళ్ళిపోతుంది ఇటే పురుషోత్తపట్నం నుంచి కట్టేస్తున్నారు అదో పంపు స్కీము రెండు పంపు స్కీములు ఉన్నప్పుడు ఎందుకు మమ్మల్ని ముంచేయాలి పంపు చేసుకోండి నేను అప్పుడే చెప్పాను పట్టిసీమ వద్దయ్యా చాలా గొడవ అవుతాయి దీనివల్ల పట్టిసీమలు టెంపరీగా పెట్టి ఇంత పకడ్బందీగా కట్టి పెద్ద ప్రచారం చేయకో 380 కోట్లకి అయిపోతుంది అయిపోయి 5 ఏళ్ళకి సరిపోతుంది అని చెప్పి లెక్కలు కూడా చూపించాను మీకు ఎలా అవుతుందో అది నేను చేసింది ఏం కాదు ఇంజనీరింగ్ చేసింది కాదు ఇది పెద్ద పక్క ఇది అసలు మామూలుగా ఇండియాలో 9వ వంతు ఏంటంటే ఇది చూడడానికి రావాలి జనం అన్న లెవెల్లో దాన్ని కట్టారు సరే ఇప్పుడు అదే బతి అదే కాపాడే పరిస్థితి వచ్చిందంటే ఇది ఎప్పటికీ అవ్వదు ఇది ఎప్పటికీ అవ్వని పరిస్థితిలో అక్కడ కేసీఆర్ ఏమో మొత్తం కట్టేస్తున్నాడు పైన మొత్తం గోదావరి నీళ్లు వరదల్లో తప్ప మామూలు అప్పుడు కిందకి వాటర్లు కూడా లేకున్న పరిస్థితిలో అతను కట్టేస్తున్నాడు లిఫ్ట్లు మనకి ఇది కానీ లేకపోతే రేపు వరదల టైంలోనే వాటర్ ఉంటుంది రాజమండ్రిలో కూడా తాగునీరుకి టైట్ అయ్యే పరిస్థితి వస్తుంది రిజర్వాయర్ లేకపోతే ఇవన్నీ కొంచెం విజువలైజ్ చేసి చూడగలిగి నాకు అదృష్టం ఏంటంటే నా ఫ్రెండ్స్ రిటైర్డ్ ఇంజనీర్సు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఏదో ఈ పోలవరం అనగానే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అవగానే ఫోన్లు చేస్తారు నాకు అనేక విషయాలు చెప్తారు అవన్నీ చెప్తుంటే మీకు బోరు కొడుతుంది ఎన్నిసార్లు ఒకసారి అయితే బాబీ చెప్పాడు పోలారం అయితే రావంటున్నారండి ఏంటంటే ఇంక రోజు పోలారం గొడవైనా ఇంకోటి ఏదైనా చెప్తే వస్తాం కానీ రోజు పోలారం ఏంటి ఎన్నిసార్లు చూపించమంటావు పోలారం అని కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న జరిగిన కొత్త గొడవ వాళ్ళు రాసిన జలశక్తి వాళ్ళు రాసిన తర్వాత కొత్త గొడవ స్టార్ట్ అయింది జలశక్తి వాళ్ళు రాసినటువంటి లెటర్ తర్వాత కొత్త గొడవ స్టార్ట్ అయింది ఇది కానీ గొడవ ఎప్పటి నుంచో ఉంది ఈ గొడవ ఇది ఏదో మన కాశ్మీర్ సమస్యలాగో లేకపోతే వియత్నాం సమస్య ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో అది మన వాటికన్ దగ్గర ఉన్నది జెరూసలం సమస్య ఆ సమస్యలాగా ఈ పోలవరం సమస్య ఇది ఎప్పటికీ తీరదు ఇది అలా ఉంటుంది అని ఉంచేస్తారా లేకపోతే ఇది సెటిల్ చేస్తే చరిత్రలో అలా ఉండిపోద్ది కుర్రాడైనా సరే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా స్టెప్ వేసి కరెక్ట్గా చేయగలిగాడు పోలవరం కట్టి తేగలిగాడు అడగండి దీంట్లో పెద్ద ఎక్స్పర్ట్స్ ఉంటారు పిలవండి ఎక్స్పర్ట్స్ని పిలిచాలతో మాట్లాడండి ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా కట్టాలి ఒక మాట నిజం ఇప్పుడు డబ్బు ఇవ్వడానికి మోడీ గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు లేవు మోడీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి 47 కోట్లు ఇవ్వడానికి దాని దగ్గర డబ్బులు లేవు సరే ముందు కమిట్ చేయించండి ముందు మోడీ గవర్నమెంట్ నువ్వు చెప్పింది తప్పయ్యా పునరావాస మొన్న ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నాడు నెమ్మది నెమ్మదిగా ముంపు పెరుగుతున్న కొద్దీ ఇక్కడ చేసుకుంటూ ముంపు పెంచుకుంటూ మొత్తానికి ఏదైతే చెప్పారో ఆ లెవెల్ వరకు మేము రిజర్వాయర్ మెయింటైన్ చేస్తాం అంటే రిజర్వాయర్ అని చెప్పాలా ఎత్తు పొడిగిస్తామని చెప్పాడు ఈ ఎత్తు కట్టడానికి ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు ఇంకొక 50 మీటర్లు కట్టినా అభ్యంతరం ఉండదు ఇంకో 50 మీటర్లు ఎత్తు కట్టేశారనుకోండి మనకి డబ్బులు ఖర్చు తప్ప ఎవడు మన ఇష్టం మన భూభాగంలో మనం కట్టుకుంటున్నాం వాటర్ ఆపడానికే ఒప్పుకోరు మీరు గ్రాడ్యువల్గా వాటర్ ఆపుతాం అన్నారనుకోండి ఓ నాకు చెప్పండి కేంద్ర ప్రభుత్వం చేత చెప్పించండి ఇదిగో ఫస్ట్ స్టేజ్ 41 మీటర్లు వచ్చేటప్పటికి ఇంత మునుగుతోంది దీనికి కావాల్సినది 7000 కోట్లు ఈ 7000 కోట్లు కేంద్రం ఇస్తోంది మేము ఇస్తున్నాం నెక్స్ట్ స్టేజ్ 2022 లేకపోతే 2023కి ఇంకొక 4 మీటర్ల పైన గేట్లు ఆపుతాం ఆ 4 మీటర్లు ఆపడం వల్ల ఇక్కడ ఏదో 30,000 కుటుంబాలు నిరాశలు అవుతారు కొత్తగా
వీళ్ళందరికీ ఈ 2 సంవత్సరాల్లో డబ్బులు ఇచ్చేస్తాం ఇలా కేంద్రం ప్రకటించాలి అది మనం ప్రకటించాలి మనం ఏమొని వాళ్ళు చెప్తుంటే మీరు ఇచ్చేస్తారు మేము చేస్తాం ఇది ఎక్కడ కూడా వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు మేము వాళ్ళు ఇచ్చేస్తారు అంటే ఎక్కడి ఎందుకు ఇస్తారు ఏమొని చెప్పాక ఆలచేత చెప్పించండి yes ఇస్తాం ఇప్పుడు డబ్బులు లేవు డబ్బులు వస్తాయి దేశం పరిస్థితి బాగుపడుతుంది మీకు నమ్మది నమ్మదిగా ఏటా 5000 కోట్లు చెప్పున 4-5 ఏళ్లలో మీకు 35000 కోట్లు సరిపెడతాం మీరు కట్టుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకటి ప్రకటించారు అనుకోండి 2020 ఏం చెప్పారండి 2002 కి పూర్తి చేస్తా ఉన్నారు కదా 2022 కు పూర్తి అవుతుంది గ్రావిటీ మీద అయితే ఇచ్చేస్తారు రే బానకట్ట కట్టేసి 2022 కి పక్కా పోలవరం వస్తుందంటే మేము బతికొండపోయినప్పటికి ఓలు కేంద్రం ఇస్తానంది మాట నిలబెట్టుకుంది అని ఒక దేమానం వస్తుంది వాళ్ళు ఇవ్వమంటుంటే మీరు ఇస్తారని ఎలా అంటారు అదే ఇందులో పెద్ద ఇంత సేపు మాట్లాడాను కానీ ఇందులో పెద్ద ఇదేమీ లేదు వాళ్ళు మేము ఏమో అని లెటరే రాశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మాట్లాడుకున్నట్టు కాదు ఇది ఒక లెటర్ వచ్చింది మీకు ఇచ్చేది ఇదే ఇందా చదివి వినిపించాను కదా 7000 కోట్లే వస్తుంది అని లేదండి మేము పీపీఏతో చెప్పాం పీపీఏ వాళ్ళు ఏమో రికమెండ్ చేశారు పీపీఏ రికమెండ్ చేయడం బాబు ఇది అన్ని రకాలుగా తిరిగేసి 47,000 52,000 కోట్లకి రాజ్యసభలో రిప్లై ఇచ్చాడు మంత్రి ఆళ్ళ డిపార్ట్మెంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళే ఇచ్చారు 52,000 కోట్లు ఓ 1500 కోట్లు తగ్గించామని అలాగే మొన్న జ్యోతి పేపర్లో అనుకుంటాను ఒక చిన్న ఆర్టికల్ రాశాడు ఆయన రాధాకృష్ణ గారు అందులో ఏం రాశాడంటే చంద్రబాబు నాయుడు గారు దీని ఎత్తు 150 మీటర్లకు పెంచాడు ఆ 150 మీటర్లకు పెంచడం వల్లే పునరావాసం ఖర్చులు పెరిగాయి ఈ విషయం బయట ఎక్కడా చెప్పలేదు అని చెప్పి ఒక ఆయన సండే రాస్తుంటాడు దాంట్లో రాశాడు ఆయన ఇది నిజమైతే డాక్యుమెంట్స్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అనుకుని పెంచడానికి కుదరదు కదా అలా చేస్తుంటే చాలా తప్పది ఏదైతే తెలంగాణ వాళ్ళు గొడవ చేస్తున్నారు ఇంకోళ్ళు గొడవ చేస్తున్నారు వీళ్ళు పెంచేస్తున్నారు అంటున్నారు అది పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు అది ఎత్తు పెంచడానికి ప్రయత్నం చేశాడా ఒకవేళ చేస్తే అదంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దగ్గర ఉంటాయి ఆ కాగితాలన్నీ చంద్రబాబు నాయుడు గారు జేబులో పెట్టుకు ఇంటికి వెళ్ళిపోవడానికి ఉండదు నిజంగా అలా చేశాడా అదేనా తగ్గింది 1700 కోట్లు ఎలా తగ్గించారు వాళ్ళు అరే గవర్నమెంట్ అసలు దాని మీద దృష్టి పెట్టండి నేను ఇవ్వను అనడానికి వాళ్ళకి రైట్ లేదు లీగల్గా కానీ మోరల్గా కానీ ఎథికల్గా కానీ కేంద్ర ప్రభుత్వం నేను డబ్బులు ఇంతే ఇస్తాను అని అనడానికి రైట్ లేదు ఎందుకంటే మేము కట్టి మీకు అప్పచెప్తాం అది వాళ్ళ ప్రామిస్ కట్టి మీకు అప్పచెప్తాం తర్వాత క్యాబినెట్లో చేసిన తీర్మానం ఏ రేట్లు అయితే ఈవేళ ఉన్నాయో ఆ రేట్ల ప్రకారం కడతాం ఆ కట్టి ఆ రేట్లు పే చేయడానికి ఏం చేయాలి గ్రాంట్స్కి సంబంధించిన రూల్స్ ఏ ఉన్నాయో ఆ రూల్స్ని మార్చాలి అవన్నీ మారుస్తాం మే 1వ తారీఖున జరిగింది అది మన్మోహన్ సింగ్ గారు దాంట్లో అన్ని మార్చి కట్టి ఇస్తామని వాటిని సూపర్సీడ్ చేయడం చేసేసాం మేము ఇవన్నీ కూడా ఆయన ఒప్పేసుకున్నాడు చంద్రబాబు ఎక్కడ ఒప్పుకున్నాడో చూపించండి మీరు మీ దగ్గర ఉంటుంది కదా ఇదో క్యాబినెట్లో తీర్మానం చేసి పంపించారయ్యా ఒప్పేసుకున్నాడు దీంట్లోంచి నేను లాగలేక నేను చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పాలి అది చెప్పదు అన్ని క్యాబినెట్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి వాళ్ళు వద్దన్నా మాకు డబ్బులు వస్తాయని మాత్రం అనకండి వాళ్ళు ఎస్ అనాలి అంటేనే మీరు విజయం సాధించినట్టు మిగతా విషయాలన్నీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం ఓకే అంటే ఈ సబ్జెక్టు ఫాలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీరేమో మీట్ ద ప్రెస్ అని పిలుస్తామన్నారు మీట్ ద ప్రెస్ అని ఇక్కడే పెట్టచ్చని కూడా చెప్పాను మీరు మీట్ ద ప్రెస్ అని పిలిస్తే మీరు ఏ క్వశ్చన్లు వేస్తే ఆ క్వశ్చన్లకి సమాధానం చెప్తాను ఇది ప్రెస్ మీట్ కాబట్టి నేను చెప్పాలనుకున్నది చెప్పాను దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే నేను సమాధానం చెప్పగలిగితే చెప్తాను చెప్పలేకపోతే నమస్కారం పెడతాను ఇది మీరు ఎప్పుడు పెడితే అప్పుడు
ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.